నమస్తే మునుగోడులో ఓ చేనేత కార్మికుడి ఇంట్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే నన్నపనేని ఏం పేరు అనే పేరు నరేందర్ అంటే యాక్చువల్గా ఈయన కార్పొరేటర్ కూడా గెలవనాయని జనాలు అక్కడ ఎమ్మెల్యే గెలిపించిన వాడు పేరు కూడా పెద్దగా తెలియదు నన్నప్పనేని నరేందర్ అనే ఈ ఎమ్మెల్యే ఇక్కడే ఈ చేనేత కార్మికుడు బత్తుల నారాయణ గారి ఇంట్లోకి వచ్చి పోస్ట్ కార్డు ఉద్యమం అని ఒక దొంగ ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు ఏది చేనేత పైన జీఎస్టీ ఫైవ్ పర్సెంట్ని ఎత్తేయాలని కానీ ఇదే టీఆర్ఎస్ పార్టీ చేనేత జీఎస్టీని ఫైవ్ పర్సెంట్ ఉంచాలి అని మేమే డిమాండ్ చేశామని కేటీఆర్ గతంలో చెప్పిండు సో ఆ ఉద్యమాన్ని స్టార్ట్ చేసి పోస్ట్ కార్డుల ద్వారా ఈ నేత కార్మికుల దగ్గరికి వచ్చి ఒక లెటర్ను చూపించి ప్రచారం చేసుకుంటా ఉన్నారు ఆ సమయంలో నేను కూర్చున్న ఈ ప్లేస్లో కూర్చొని ఈ మొగ్గం పైన మీరు చూస్తున్న వీడియో ఈ మొగ్గం పైన ఎమ్మెల్యే కాళ్ళు పెట్టిండు కాళ్ళు పెట్టిన ఫోటోలని ఇంకా ఈయన పెద్ద ఘనకార్యం చేసినట్టు ఆయన ఫేస్బుక్లో ఫేస్బుక్ పేజ్లో అప్లోడ్ చేసుకున్నాడు తర్వాత చాలామంది చూసి ఇది విమర్శలు స్టార్ట్ చేసిన తర్వాత ఆ ఒక్క ఫోటోని డిలీట్ చేసిన అందులోంచి ఇంతవరకు ఆ ఎమ్మెల్యే రెస్పాండ్ అవ్వకపోగా కనీసం క్షమాపణ చెప్పకపోగా మళ్ళీ మేమేమి చేయలేదు వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళి మాట్లాడండి అని కొంతమంది టీఆర్ఎస్ పార్టీ నాయకులను పంపించి వీళ్ళని బెదిరించి వీళ్ళు అప్పటికి ఇంకా వీళ్ళకి నిజంగానే కాల్ వేసినా వేయలేదా తెలియదు వాళ్ళు వాళ్ళకి వీడియోలు తెలియదు ఫోన్లు కూడా వాళ్ళ దగ్గర లేవు ఫోటోలు కూడా వాళ్ళకి తెలియదు సో వాళ్ళ చేత ఇంకొక రాంగ్ స్టేట్మెంట్ ఇప్పించుకున్నారు వాళ్ళని వాళ్ళ వాళ్ళ ఇంట్లోకి వచ్చి ఒక ఐదు పది మంది వచ్చి సో దీని తర్వాత మళ్ళీ నేను ఈ ఈ ఇంటికి వచ్చిన ఇది చౌటుప్పల్ సెంటర్లో చిన్న కొండూరు పోయే రోడ్లో బత్తుల నారాయణ గారి ఇల్లుంది పెంకుటి ఇల్లు మొత్తం ఆయనకి ఎన్ని ఎన్నేళ్ళు పెద్ద మనిషి ఎనభై ఎనభై ఆరు సంవత్సరాల వయసులో ఆయన ఇగో ఈ మొగ్గన్ని వేస్తున్నాడు ఎనభై ఆరు సంవత్సరాలు ఈ ఎనభై ఆరు సంవత్సరాల ఈయనకి చేనేత బీమా వర్తించదు యాభై తొమ్మిది సంవత్సరాలలోపు చనిపోయిన వాళ్ళకే చేనేత బీమా అంటే చేనేత కార్మికులు గుండెపోటుతోనో లేకపోతే సూసైడ్ చేసుకుంటేనో చేనేత బీమా వర్తిస్తుంది అన్నట్టు ఇట్లాంటి వాళ్ళకి చేనేత బీమా ఉండదు ఇట్లాంటి పెద్ద మనుషులకి ఎనభై ఐదు సంవత్సరాల వయసులో ఆయన మొగ్గ నేస్తూ ఉన్నాడు ఇప్పుడు నేను ఈడ కూర్చున్నా కదా నేను కూర్చోవడానికే నాకు ఇబ్బంది అవుతుంది నాకంటే ట్రిబుల్ ఉంటాడు ఆయన ఇల్లు కూర్చోవడానికే అవకాశం లేదు అప్పుడు లేచి నిలబడాలి ఆయన మొగ్గ నేస్తుంటే లేసన నువ్వు నిలబడాలి ఇల్లు వచ్చి కూర్చొని నీ కాళ్ళు సరిపోక నీ కాళ్ళు నొప్పులేసి దీన్ని తీసి ఈ చీర మీద పెట్టి మొగ్గ మీద పెడితే నేత నెల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిన ఇమీడియట్ గా క్షమాపణ చెప్పని ఈ జనం కోరుతా ఉన్నారు నేత కార్మికులు కోరుతున్నారు ఒకసారి పెద్ద మనిషితో మాట్లాడదాం నమస్తే నమస్తే ఏం పేరు మీ పేరు నారాయణారాయణ నేను తెలుసు కదా నీకు తెలుసు ఓకే ఏం జరిగింది అసలు ఆ రోజు ఏం జరిగింది వచ్చిండు వచ్చి కూర్చున్నాడు కూర్చొని నేను నేస్తున్నా ఒక లెటర్ తెచ్చిండు ఆయనే రాసిండు రాసిండు ఆయనే రాసిండు నాకు వస్తాది ఆయనే రాసిండు రాసి రెండు నాలుగైదు అక్షరాలు రాసిండు ఇది నువ్వు ఇట్లా పట్టుకొని అక్కడ చూడు అన్నాడు నేను ఇక పట్టుకొని అక్కడ చూస్తున్నా ఇక కాలు వేసింది నేను చూడలేదు నేను ఇక కాలు వేసింది నేను చూడలేదు అంతే ముచ్చట పోస్ట్ కార్డులు కూడా నువ్వు రాయలే నేను రాయలే అడ్రస్ కూడా ఆయన రాసుకున్నా అంత ఆయన వ్రాసుకోండి అందులో లేవు ఉందో నీకు తెలుసా నాకు తెలియదు ఏం రాసినా కూడా తెలియదు నీకు నాకు ఏది అంతే సంతకం పెట్టిన కానీ నేను ఏది చూసి చేయరు మరి ఇప్పుడు దీని మీద కాలే ఇప్పుడు నువ్వేనా ఇస్తావు దీని మీద కాలేప్పుడు అన్నా ఇది నీ మొగ్గము నీ కథ నీ వ్యవహారము మొగ్గము మనం కాలు వేసుకుంటామా నువ్వు నువ్వు ఆయన పెద్ద మంచి మాట్లాడుతున్నావు అంతే నీకెట్ల అనిపించింది ఆ వీడియో ఫోటో చూసిన తర్వాత ఏపోటా అది మా కొడుకు వచ్చినాకనే అరేడు కాలేసాడు కదా మరి ఆ కాలేయలేదు అని అంటాడు మేము అనుకుంటున్నాం కొడుకు వచ్చి ఫోటో అది చూసినాకనే మేము కాలేసిండు అనుకుంటున్నాం మరి నిన్న వాళ్ళు వచ్చినప్పుడు మీరు వేరే చెప్తున్నారుగా మేము చూప్పుడు మా కొడుకు వచ్చినప్పుడు రా వాళ్ళు వచ్చి ఏమన్నారు ఐదు పది మంది వచ్చారుగా టీఆర్ఎస్ వాళ్ళు ఇక ఐదు పది మంది చేసిండు రాలే అదే ఒక ఐదు వేల వచ్చి అవేమన్నారు గీతం పుచ్చట ఇంకా అంటే మీరు ఏమి లేదు అని ఏదో చెప్పినట్టున్నారు కదా నేను ఏం చెప్పలేం ఇంకా అన్నాం కానీ ఈడ ఇట్లా కాలి పెట్టి కూర్చుండు చోడబెట్టి కూర్చుండు కానీ కాలేయలేదు అన్న మీన్ రులే కదా చూడండి ఎట్లా చెప్తాం అన్నాం అన్నాక మాకు తెలిసిన తెచ్చినాక అయ్యో మీరు తప్పు చెప్పినానురా ఆ ఫోటో చూసినాక కాలుగా మంచిగా కనపడుతుంది అయ్యో మేము తప్పు చేసిన రా అంటే మరి వాన్ని ఇట్లా అవుతుందా మాడ గొడవలు అంటే వాడు కులానికి క్షమార్పణ చెప్తే అయిపోయేదానికి ఇంకా మా దగ్గరకు వచ్చి ఏం చేస్తాడు ఆయన అక్కడ చేసింది అక్కడ కనపడతానేమండి మనం చెప్పాలని ఏముంది అలా కనపడతలేదా నేను అన్నా మరి ఇప్పుడు మీ ఆ ఫోటో చూసినప్పుడు మీకు ఏమనిపించింది బాధ అనిపించింది మరి మనం చూడకపోతిమే ఇది కాలేసిండు సాలోడానికి కాలేట్లేస్తాడు అని తెలియదు సాలోనికి కాలేసిండుగా అన్నీ మేము అనుకున్నాం కానీ వాడినేసి అందరి ముంగట చెప్తే అయ్యపోతుంది మరి ఇంతవరకు దాకా ఎందుకు రావాలి ఇంకా గొడవ ఎందుకు ారు అంటే సరే మంచిదయ్యా ఏమి ఇష్టం మేమైతే ఉంచుకోం అన్నీ ఒకరికి అందరూ వస్తుండ్రు అందరికి వెళ్ళడానికి చేస్తాం అందరూ వచ్చి చెప్తుండ్రు ఫోటోలు తీసుకొని పోతుండ్రు అన్ని పేర్లు రాసుకుంటుండ్రు నింబాలు రాసుకుంటుండ్రు ఎవరికో ఇష్టం ఉన్నానికి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఏం గట్టలేదు ఇంకా డాబాల నుంచిగా మరి ఇంకో ఈ మొగ్గని వేసి ఐదుగురు పెంచీలు చేసినాం ఐదుగురు సాది పెద్ద చేసి పెంచీలు చేసి ఆయన ఖర్చులు చేసేవరక ఇంకా డబల్ బెడ్రూమ్ ఎడ కడతాం గవర్నమెంట్ ఇప్పుడు నీకు ఏదో చేనేత బీమా ఐదు లక్షలు ఇస్తాం అనేది అంటున్నా ఐదు లక్షలు లేవు ఐదు పైసలు కూడా లేవు ఏమైనా బాగుపడే ఏమైనా జీవితాలు బాగుపడ్డాయా చాలు వాళ్ళు ఏం బాగుపడ్డా తిన్నవాడు బాగుపడ్డాడు అదే ఆయన పరంగా తిరిగి బాగు తిన్నవాడు బాగుపడతాడు ఆయనకి ఇప్పుడు ఎన్ని నెలల నుంచి చేస్తున్నావు ఈ మొగ్గం నేను నేనే పట్టించండి అరవై ఐదేను అరవై డెబ్బై వేల నుంచి చేస్తాను ఎనభై ఏడు లైన్ లైంది ఇంకా నేయగలుగుతున్నావా మరి నేను చేతనైన కాయిన్ చేస్తాను రోజు కో చీరకు వస్తున్నావా మూడు రోజులకు మూడు రోజులకు చీర ఎంతో పదివేలు సంపాదిస్తావా నెలకు పదివేర ఇప్పుడు పెన్షన్ తప్ప నీకు ప్రత్యేకంగా వచ్చేది ఏమి లేదు ఇప్పుడు జియో ట్యాగింగ్ ఉందా దీనికి ఏది లేదు ఎందుకు ఆ త్రిప్ట్ ఫండ్ ఏదో ఏ ఫండ్ లేదు ఆ ఇప్పుడు త్రిప్టి ఫండ్ తో పన్నెండు వందలు కడితే రెండు వేల నాలుగు వందలు ఏదో యాడ్ చేస్తారు ఏదో చెప్తుండే కదా అది మేము అది మేము కడితేనే కదా ఆయన ఇచ్చేది నెలకు పన్నెండు వందలు కడతాము ఆయన పన్నెండు వందలు ఆయన ఇస్తుండదు అంతే ఇప్పుడు ఇప్పుడు ఏం ఏం నువ్వు అందరూ అడుగు ఇప్పుడు ఇంతమంది వచ్చి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ఇంటర్వ్యూలు చేస్తున్నారు ఏం జరిగింది నారాయణ గారు అడుగుతా ఉన్నారు మీకు ఏమనిపిస్తుంది ఏమంతా మంచి కోసమే అడుగుతున్నారు అంతేనా లేకపోతే ఇదంతా ఏమన్నా రాజకీయం అనిపిస్తుంది రాజకీయం అని ఎంత అంటాడు మంచి సో ఇట్లా ఈ కుటుంబం ఎనభై ఐదు సంవత్సరాలు ఈ నారాయణ గారు మొగ్గన్ని వేస్తూ తన జీవితాన్ని ఆమె చెప్తుంది కదా ఐదుగురు పెళ్ళిళ్ళు చేసిండట ఐదుగురిని సాది ఐదుగురిని పెళ్ళిళ్ళు చేసి ఓ ఈ మొగ్గం మీద ఆయన జీవితం ఆధారపడి ఉన్నది ఇంకా ఆయన మొగ్గమే నేస్తున్నాడు అంటే మొత్తం వాళ్ళ పెళ్ళిళ్ళు చేయడానికి చదివించడానికి వాళ్ళ కుటుంబాలు నిలబెట్టడానికి ఇది మొగ్గం కారణమైంది ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరు మళ్ళీ వీళ్ళు బతకడానికి ఇదే మొగ్గం ఈ మొగ్గం మీద ఇంకెవడో బయట వచ్చి దీని మీద కాళ్ళు వేస్తున్నాడు వీళ్ళు ఎట్లా జీర్ణించుకోగలుగుతారు అందుకే ఇంత పెద్ద ఒక ఉద్యమంలాగా ముందుకెళ్తా ఉన్నది ఈ జీఎస్టీ మీ ఉద్యమము అని ఇదని అదని కథలు చెప్పి ఇదేదో చెప్పి ఈ పద్మశాలీల ఓట్లు రాబట్టుకోవాలనే ప్రయత్నంలో భాగంగా ఎమ్మెల్యే చేసిన ఈ చర్యను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉన్నది ప్రతి ఒక్కరికి ఆత్మగౌరవం ఉంటుంది ఆయన అనుకుంటున్నాడు ఏంటంటే కేసీఆర్కి ఆ కుటుంబానికి మాత్రమే ఆత్మగౌరవం ఉంది ఇక ఏ పద్మశాలీలకి ఏ కులాలకి గౌరవం లేదని అనుకుంటా ఉన్నాడు సో దీన్ని ప్రతి ఒక్కరూ ముఖ్యంగా మునుగోడులో ఉన్న ప్రతి ఓటరు గమనించాల్సిన అవసరం అయితే ఉన్నది చూస్తూనే ఉండండి తొలి వెలుగు